हेलो फ्रेंड्स, वेलकम बैक टू स्मार्ट अन्ना लाइफ स्टाइल व्लॉग्स। मुझे अंदर सब्सक्राइब असल मर्चिपोद्दु, बेल आइकॉन हिट डेली लाइव वर्कअट्स फॉलो अयिपोंडी। इंटरेस्टिंग टेस्टी हेल्दी रेसीपी ना चाला इष्टमैन रेसीपी अन्नमाट, बॉटिल गार्ड तो मन सोरकाय तोनी पायसम अन्नमाट। इंदुलो इंका वेरे एम अवसरम लेदु, मन सोरकाय ओकटि उंटे चालू, चाला टेस्टी पायसम अन्नमाट। नाकु एप्पुडु पायसम तागालनिपिंचिना इदे चेसुकुंटानु, चाला हेल्दी अंड డైట్ రెసిపీ అని చెప్పొచ్చు। ఇదైతే చాలా మంచిది హెల్త్ కూడా। సో ఈ సొరకాయ చూసారు కదా, ది లిక్విడ్ వెజిటబుల్, చాలా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటబుల్, ఎంత మంచిదంటే మీరు రోజు తీసుకోండి ఏమీ కాదు సొరకాయని। సో ఈ సొరకాయ జస్ట్ గ్రేట్ చేసి నేనైతే వాటర్ అయితే స్క్వీజ్ చేయలేదు, కొంతమంది వాటర్ స్క్వీజ్ చేస్తారు కానీ నేను వాటర్ తోనే తీసుకున్నాను। సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోండి, జస్ట్ గీలో రోస్ట్ చేయండి అంతే। నేనైతే బాదం అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, అలాగే సగ్గుబియ్యం కొంచెం వాటర్లో మరిగించుకోండి, బాగా ఉడకాలి। ఫస్ట్ నానబెట్టి తీసుకుంటే ఇంకా మంచిది। సో ఇప్పుడు కొంచెం గీ వేసేసి పెనంలోని ఈ ఏదైతే గ్రేట్ చేసి పెట్టుకున్నామో సొరకాయ ముక్కలు అదంతా కూడాని ఇందులో వేసేసి కొంచెం బాగా దగ్గరికి వాటర్ అంతా ఆరిపోయే వరకు మనం జస్ట్ అలా మగ్గనివ్వాలి। సో వాటర్ అంతా ఆరిపోయి మనకు దగ్గరికి అయిపోయే వరకు ఇగో ఇలా అయిపోతే సరిపోతుందన్నమాట। మనం అది దాన్ని అలా వదిలేసి మనం పనిమని చేసుకోవచ్చు, శుభ్రంగా అది అయిపోతుంది। అండ్ ఇక్కడ సగ్గుబియ్యం చూసారా, ఇంత బాగా మరిగిపోయాక బాగా ఉడికిపోయేవి సగ్గుబియ్యం। సో ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోనే మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటాను నేనైతే, కొంతమంది బాగా చిక్కగా మిల్క్ వేసుకొని చేసుకుంటారు, నేనైతే కొంచెం డైల్యూటెడే చేసుకుంటాను, మరీ ఎక్కువ చిక్కటి మిల్క్ తీసుకోను, అలాగే మిగిలి తీసేసిన పాలు తీసుకున్నాను వాటర్ ఎక్కువ వేసుకొని। మీరు కావాలంటే ఇదే ప్లేస్లో బాదం సోక్ చేసుకొని ఆ మిల్క్ కూడా వేసుకోవచ్చు, మిక్సీ పట్టేసి బాదం మిల్క్ కూడా వేసుకోవచ్చు వీగన్స్ అయితే। ఓకే, సో ఇప్పుడైతే మనం సొరకాయ ఏదైతే మనం మగ్గించుకున్నామో అదంతా కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే, పాలు విరగడం కానీ ఏమీ అవ్వదు। సొరకాయ బాగా వేగిపోయిందంటే అసలు విరగడం కానీ ఏమీ అవ్వదు, శుభ్రంగా దాంట్లోని మిక్స్ అయిపోతుంది, చాలా బాగుంటుంది। మనం రెగ్యులర్గా చాలామంది సేమియా వేస్ట్ చేస్తారు కదా, అలా చేస్తే అది సేమియా వచ్చేసి మైదా కంటెంట్, అదంత మంచిది కాదు, కానీ ఇది చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి మెయిన్ చాలా నచ్చుతుంది। అండ్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి చెప్పాను కదా, రోస్ట్ చేసుకొని అలాంటివన్నీ వేసుకోండి, కిస్మిస్ ఇలాంటివి ఏది ఉంటే అది వేసుకోండి। అండ్ ఇక్కడేమో సత్తుపిండి, సత్తుపిండి అంటే ఏం లేదు, మన ఉప్పు శనగలు ఉంటాయి కదా రోస్టెడ్ చిక్ పీస్, ఆ పొడి అవి మిక్సీ వేసేస్తే అదే సత్తుపిండి అన్నమాట। ఇందులో చాలా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో మీరు డైరెక్ట్గా అలా కూడా తీసేసుకోవచ్చు, నేను కొంచెం ప్రోటీన్ ఇంకా యాడ్ అవుతుంది కదా అని చెప్పి ఈ సత్తుపిండి ఒక 4 స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం మిల్క్ వేసుకొని, అది నార్మల్ మిల్క్ వేసుకొని కొంచెం ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇది అందులో కలిపేస్తానన్నమాట, సో దట్ ఏంటి అంటే కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుందని। సో చూసారా మనకి ఇలా బాగా మరుగుతున్న దాంట్లో ఇది వేసేసి లంప్స్ లేకుండా శుభ్రంగా కలిపేసుకోవడమే। సో ఇది బాగా కలిపేసుకున్నాక మీ దగ్గర ఆర్గానిక్ జాగరీ ఉంటే, జాగరీ లేదు అంటే డేట్స్ ఉంటాయి కదా మన ఖర్జూరం, ఖర్జూరం కొద్దిసేపు నానబెట్టి అవి మిక్సీ వేసేస్తే ఖర్జూరం పేస్ట్ అవుతుంది, ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, అదైనా చాలా బాగుంటుంది। లేదు అంటే ఇలా ఆర్గానిక్ జాగరీ ఉందంటే అచ్చుబెల్లం, అది కూడా వేసుకోవచ్చు। సో ఈ ఆర్గానిక్ జాగరీ మీకు కావాలి అన్నా సరే నాకు చెప్పండి, వాట్సాప్ డైట్ గ్రూప్స్లో ఉండే వాళ్ళైతే నేను అరేంజ్ చేయగలను, సో ఊరి నుంచి తెప్పిస్తాను। అండ్ ఈ ఆర్గానిక్ జాగరీ వేసేసి కొంచెం బాగా కలిపేసుకోవడమే, కలిపేసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే, ఇందులో కొంచెం ఇలాచీ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది, ఫ్లేవర్ కోసం లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ కమ్మదనమే వేరు, ఇలాచీ లేకపోతే అసలు బాగోదబ్బా, అసలు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా। సో ఇలా మీరు ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ సారీ ఏంటి స్నాక్ టైం కానీ తీసుకొని చాలా అంటే చాలా మంచిది, మంచి ప్రోటీన్ అలాగే వైటమిన్స్ అన్నీ ఉన్నది। సో డెఫినెట్లీ మిస్ కాకుండా ఈ రెసిపీ అయితే చేసుకోండి, అందరికీ షేర్ చేయండి। బాయ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్।